ఇక చంద్రబాబుని ఒక్కడనే క్రియేట్ చేసి దీంట్లో కేసులో ఇరికించి దొంగ కేసులు పెట్టి బనాయించి ఈరోజు జనాలందరికి కూడా అర్థమవుతూనే ఉంది. ఇది ఈ కేసు నిలవదు, దొంగ కేసు పెట్టాడు, అసలు ఎటువంటి సాక్ష్యం లేదని సిఐడి వాళ్ళ దగ్గర, సిఐడి వాళ్ళ దగ్గర కానీ దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన ఫైల్స్ దగ్గర కానీ ఎటువంటి సాక్ష్యం కూడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న నాయకులు, వివిధ పార్టీల నాయకులు కానీ సామాన్య జనం కానీ అందరూ ఇది చాలా అన్యాయం అన్యాయం అని గొంతెత్తి అరుస్తూనే ఉన్నారు. చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లోనైతే నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నారు. నల్ల జెండాలతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు ఒక ములాఖాత్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈవినింగ్ వరకు బెయిల్ ప్రాసెస్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పైన పిటిషన్ల పైన కూడా వాదనలు ముగిశాయి. జడ్జిమెంట్ కూడా న్యాయమూర్తి నిన్న రిజర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం వెల్లడిస్తారని భావించినప్పటికీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత న్యాయమూర్తి వెల్లడిస్తారని చెప్పినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరి కాసేపట్లో చంద్రబాబుకి ఏదైతుందో హౌస్ రిమాండ్ పిటిషన్ పైన తుది తీర్పు రాబోతా ఉంది. అది లోద్రా వాదించిన అనుకూలంగా వస్తుందా లేదంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి సిఐడి అనుకూలంగా వస్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. కొన్ని ఏదైతుందో కేసుల్లో హౌస్ అరెస్ట్ కి ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. దాన్ని పరిగణించి చంద్రబాబు జాతీయ స్థాయి భద్రత కలిగిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ కోణంలో ఈ గ్రౌండ్స్ ను పరిశీలించి ఖచ్చితంగా చంద్రబాబుకు హౌస్ రిమాండ్ విధించాలంటూ కూడా ఆయన తరపు న్యాయవాది లోత్రా గట్టి వాదనలు వినిపించారు. అనేక అంశాలు న్యాయమూర్తి కూడా దానికి సంబంధించి అడిగినప్పుడు కూడా వాటన్నింటినీ సమర్థవంతంగా వినిపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ వాదనలను కౌంటర్ చేసిన పరిస్థితి ప్రభుత్వం నుంచి కనిపించింది. అడిషనల్ ఏజీ కొనవోలు సుధాకర్ రెడ్డి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు అడుగుతున్నారు, అది సాధ్యపడదు అంటూ కూడా ఆయన కూడా తన వాదనలు ఇచ్చారు. అయితే అంతిమంగా న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ఇప్పటికే చంద్రబాబుకు రిమాండ్ 14 రోజులు విధిస్తూ కూడా ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా కూడా ఇప్పుడు ఈ పిటిషన్ లో మరి ఎలాంటిది, చంద్రబాబుకు ఏదైనా ఉపశమనం లభిస్తుందా, లేక మళ్ళీ అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండడానికి న్యాయమూర్తి అనుమతి ఇస్తారా, ఎలా జరగబోతున్న ఆసక్తి అయితే కొంత అందరిలోనూ కనిపిస్తా ఉంది. దాదాపు నిన్న 8 గంటల పాటు కూడా వాదనలు చాలా బలంగా ఇరు వర్గాలు వినిపించిన పరిస్థితి, అనేక కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టులో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించిన విషయాలను కూడా లూద్రా ఎదుగుతుందో ఏసీబీ న్యాయమూర్తి ముందు కూడా ఉంచి వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఆయా కోర్టుల జడ్జిమెంట్స్ ఎలా వచ్చింది, మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనే వాటిని కూడా నిన్న బెంచ్ ముందు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా మరొకవైపు రిట్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపున మాజీ ఏజీ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా సమ్మాలపడి శ్రీనివాస్ ఏదైతే ఈ యొక్క కేసు, చంద్రబాబు పైన పెట్టిన కేసులో అనేక అక్రమాలు ఉన్నాయి, నిబంధనలకు విరుద్ధంగా అనేక రకాల చర్యలు జరిగాయి, ఖచ్చితంగా ఇది కొట్టివేయాలంటూ కూడా ఆయన రిట్ పిటిషన్ అయితే దాఖలు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు కూడా పిటిషన్ స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసి రేపు ఉదయం హైకోర్టు ముందు ఈ వాదనలు కూడా జరగబోతున్న పరిస్థితి. ఒకవైపు ఏదైతుందో హౌస్ రిమాండ్ పిటిషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి ఉండగా రేపు జరగబోయే హైకోర్టులో వాదనల పైన కూడా తర్వాత ఆసక్తి, ఎందుకంటే చంద్రబాబుకు ఇప్పటికే రిమాండ్ విధించి 3వ రోజు కావస్తా ఉంది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆందోళనలు నిరసనలు చేస్తూ ఉన్నారు. మరొకవైపు చంద్రబాబు త్వరగా బయటికి రావాలంటూ కూడా ప్రత్యేక పూజలు జరుపుతున్న పరిస్థితి. ఇంకొక వైపు చూస్తే అనేక మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు కూడా ఈ యొక్క చంద్రబాబు రిమాండ్కి వెళ్లిన వార్తను తట్టుకోలేక కూడా మరణం చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఇప్పటికీ 20 మంది వరకు కూడా మృతి చెందినట్లు మనోవేదంతో కూడా టీడీపీ వర్గాలు అంటా ఉంది. ఆ కుటుంబాల మొత్తాన్ని కూడా నేను కలవబోతున్నానంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం కూడా వెల్లడించారు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, ఎవరు అధైర్య పడాలని అవసరం లేదు, చివరికి ధర్మమే గెలుస్తుంది. అన్ని అబద్ధాలు, అవాస్తవాలు, అక్రమాలతో కూడిన కేసును ఒకటి నమోదు చేయించి ప్రభుత్వం ఈ రకంగా ఆడ ఏదైతుందో ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఆ ఇబ్బందులు తాత్కాలిక విధంగా కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలు అయితే కనిపిస్తోంది. మొత్తం మీద అందరిలోనూ మరి కాసేపట్లో రాబోతున్నటువంటి హౌస్ పిటిషన్ పైన జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబుకి ఏదైనా రిలాక్సేషన్ దొరుకుతుందా, లేకపోతే రాజమండ్రిలోనే ఉండాలని న్యాయమూర్తి చూపునిస్తారా,
ఏంటనే దాని మీద అయితే, ఎందుకంటే ఆ వాదనలు కూడా చాలా బలంగా సుదీర్ఘంగా జరిగిన నేపథ్యంలో కూడా అందరి చూపు అందరి ఆసక్తి అయితే న్యాయమూర్తి యొక్క నిర్ణయం పైనే కనిపిస్తా ఉంది. శిరీష ఒక బ్రేకింగ్ అంటుంది, విశాఖ టీడీపీ కార్యాలయం దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తుంది. భారీగా అక్కడికి కార్యకర్తలు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అట్లా విశాఖలో పరిస్థితి ఎలా ఉంది?